మీరు అర్థం చేసుకున్నట్లుగా చెప్పండి. సెప్టెంబర్ 17, 2021 విశ్వాస ప్రకటనలు. నేను నా విశ్వాసం వెనుక చర్యలను ప్రకటించాను. దేవుడు నా హృదయంలో ఉంచిన దానివైపు సాగడానికి ధైర్యంగా అడుగులు వేయడం ద్వారా నేను నా విశ్వాసాన్ని ప్రదర్శిస్తాను. నా విశ్వాసం కనిపిస్తుంది. దేవుడు నా విశ్వాసాన్ని చూస్తాడు. దేవుడు తన అద్భుతమైన వాగ్దానాలను శాశ్వతంగా నాకు అందజేస్తాడు. ఇది నా ప్రకటన. దైవిక ఆరోగ్యం కొరకు ఒప్పుకోలు ప్రకటనలు. గొప్పవాడు నాలో నివసిస్తున్నాడు. అందువల్ల నాకు మరణము, అనారోగ్యము, వ్యాధి లేదా బలహీనత గురించి భయం లేదు. నేను మరణము నుండి జీవమునకు చేరుకున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తులోని ఆత్మ యొక్క జీవాత్మ నన్ను మరణము మరియు పాపము యొక్క చట్టము నుండి విముక్తి చేసింది. నేను ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ యేసు యొక్క గొప్ప నామములో క్రీస్తు సంపూర్ణతతో జీవిస్తున్నాను. ఆమెన్. ప్రభు యేసు నామములో నేను ఏమి చెప్తానో అవి అన్నీ నేను కలిగి ఉంటాను. నేను బలవంతుడను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఆశీర్వదించబడ్డాను. నేను శక్తివంతుణ్ణి. నేను అభిషక్తుణ్ణి. నేను స్వతంత్రుడను. నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని. నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకొని ఉన్నాను. నేను ఏమి చూడగోరుతున్నానో అదే పలుకుతాను, కానీ చూసేదానిని పలకను. నేను శ్రేష్టమైన విత్తనము. నేను దేవుని ఆలయంలో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను. నేను దేవుని ఆవరణంలో ఉన్న ఖర్జూరపు మొక్క వలె వర్ధిల్లుతాను. నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తాను. నేను ప్రభువులో పూర్తిగా మరియు పచ్చగా ఉన్నాను. నేను నా వృద్ధాప్యమందు కూడా ఫలిస్తాను. తాజాగా పచ్చగా ఉంటాను. యేసు ప్రభు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతాయి. నా ఆకు వాడక నుండును. నేను చేయనదంతయు సఫలమగును. నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధీయమైన ఆశీర్వాదం పొందుకుంటాను. నేను ఆత్మ సంబంధిని. నా ఆత్మకు ప్రాణం ఉంది. నా ఆత్మ మరియు నా ప్రాణము ఒకే శరీరంలో నివసిస్తుంది. నా ఆత్మ నా ప్రాణమును ఆదేశిస్తుంది. నా ప్రాణము వినిన దానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది. నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది. యేసు ప్రభు నామంలో నేను నా దేహముతో మాట్లాడుతున్నాను. దేవుని యొక్క శక్తివంతమైన జీవితం నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది. నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము కణము పై జీవం పలుకుతున్నాను. క్రీస్తు మనస్సు వలె సంపూర్ణమైన మనస్సు నాకు కలుగునుగాక. దేవుని వాక్యానుసారమైనదిగా ఉండునుగాక. నా కండరములకు మరియు నరాలకు జీవము కలుగునుగాక. నా కండరాలు మరియు నరాలకు బలము కలుగునుగాక. నా హృదయము ప్రాణముతో నింపబడునుగాక. నా ఊపిరితిత్తులు మరియు కణజలాలకు సాధారణ నిస్పృతితో గాలి వాయువు ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగునుగాక. నా మూత్రపిండాలు కాలేయము మరియు జీర్ణరసాలు తయారు చేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరంగా పనిచేయునుగాక. నా రక్తంలోని ప్రతి కణంలోని జీవము కలుగునుగాక. నా ఎముకలు కీళ్ళు మరియు మృదుల స్థిలేలు క్రమంగా బలమైనవిగా మరియు దృఢమైనవిగా ఉండునుగాక. నా వేళ్ళు అద్భుతంగా పనిచేయునుగాక. నా కళ్ళు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా కనిపించునుగాక. నా చెవులు స్పష్టంగా వినిపించునుగాక. నా చర్మము మృదువైనదిగా ఆరోగ్యకరమైనదిగా దేవుని అందం కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉండునుగాక. నా తల వెంట్రుకలు కుదుళ్ళు బలముగా ఉండునుగాక. అవి ఎదుగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగునుగాక. తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తాను. నా దంతాలు చిగుళ్ళు దవడ ఎముకలు నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగునుగాక. ఆరోగ్యకరమైనవి బలమైనవి మరియు లోపం లేమి లేకుండా పనిచేయునుగాక. నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్నీ ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పనిచేయునుగాక. వాటి విధులను సంపూర్ణంగా ఉండునుగాక. నా జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారములన్నిటినీ జీర్ణం చేసి శక్తిని గ్రహించునుగాక మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జించబడునుగాక. నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో
మంచి మొబిలిటీ వీర్యము ఉత్పత్తి చేయునుగాక. నా సంతానోత్పత్తి వ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయునుగాక. పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది. నా శరీరంలోని ప్రతి అవయము ప్రతి కణజాలము దేవుడు సృజించిన పరిపూర్ణతలో పనిచేయునుగాక. మరియు యేసుప్రభు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యము మరియు వైకల్యము నేను నిషేధించాను. నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం క్రీస్తు యేసు ప్రభు మహిమలో పరిపూర్ణం చేయబడింది. హల్లెలూయా, ఆమెన్. తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు. పరిశుద్ధాత్మ అయిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు, నాకు తెలుసు. ఆమెన్. షాలోమ్.